జీవవార్కు కార్యక్రమానికి తిరిగి స్వాగతం నిరీక్షణతో కూడిన మరియు స్ఫూర్తిదాయక సందేశం కొరకు మరొకసారి మాతో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనమని మీకు ప్రభు పేరిట మనవి చేస్తున్నాం ఒక నిరీక్షణ సందేశాన్ని మీతో పంచుకోవాలని నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను మీరు దీన్ని చూస్తున్న ఈ సమయం మీరు ఏదో రకమైనటువంటి అనుభవాలు గుండా బహుశా వెళుతూ ఉండవచ్చు అవి బహుశా ఈ విధంగా ఉండవచ్చు వివాహ వ్యవస్థలో కలిగేటువంటి ఇబ్బందులు లేకపోతే మీరు విద్యార్థులైనట్లయితే చదువు లేదా పరీక్షలో కలిగేటువంటి ఇబ్బందులు ఉద్యోగస్తులైతే ఉద్యోగంతో కూడినటువంటి పలు రకాల ఒత్తిళ్ళు లాంటివి పోరాటాలుగా మీరు ఆ యొక్క పోరాటాలతో విరిగి నెలిగిన స్థితిలో ఉండవచ్చు కాబట్టి మీరు నాకు సహాయం అవసరం అని మీ యొక్క హృదయంలో అనుకుంటూ ఉండవచ్చు ఈ సమయంలోనే దేవుడు మీకు సహాయం చేయడానికి ఈ యొక్క కార్యక్రమం వీక్షించేలాగున మిమ్మల్ని నడిపించాడు దేవుడు మీ గురించి మర్చిపోలేదని మరొకసారి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను ఆయన మనల్ని మిమ్మల్ని మనల్ అందరినీ కూడా తన యొక్క కృపా బాహుల్యం చేత ప్రేమిస్తున్నాడు మన గురించి ఆయన మంచి శ్రద్ధ వహిస్తున్నాడు మనము ఆయనతో స్నేహాన్ని సంబంధాన్ని కోరుకోవాలని ఎల్లప్పుడూ కూడా కోరిక కలిగి ఉంటాడు నేను ఈ మధ్యన రాసినటువంటి లైఫ్ టు ది ఫుల్లెస్ట్ అనేటువంటి ఒక పుస్తకంలో యేసుక్రీస్తు మాత్రమే మన జీవితానికి ఒక మార్గాన్ని జీవాన్ని ఇవ్వగలడు అనే వాస్తవం గురించి మాట్లాడాను యేసుక్రీస్తు వారు యహోనస్వార్థ పదవాధ్యాయము పదవచనంలో ఈ విధంగా ప్రస్తావించారు దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అలాగే ఇప్పుడు మనము ధ్యానించిపోయే ప్రసంగానికి కూడా నేను పెట్టినటువంటి ఒక అంశము పేరు ఏంటంటే ది గ్రేట్ డివైడ్ దాన్నే తెలుగులో మనము ఒక పెద్ద ఎడబాటు అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ దేవుడు ఒకవైపు మరియు మనం అనగా మనుషుల మందరము ఒకవైపు ఉన్నాం చెప్పాలంటే కొన్ని సంవత్సరాల క్రితం నేను అల్బేనియా అనేటువంటి ప్రాంతంలో ప్రయాణించాను ఆ అల్బేనియా అనేటువంటి ప్రాంతంలో పర్టికులర్గా ఎల్బాసన్ అనేటువంటి ఏరియాలో ఒక నగరంలో నేను ప్రయాణించాను అక్కడ ఒకసారి నేను కారులో ప్రయాణిస్తున్న సమయంలో నా యొక్క వాహనము కిటికీలోంచి నేను చూసినప్పుడు పర్వతాల గుండా నేను ప్రయాణం చేస్తున్నాను ఆ సందర్భంలోనే ఒక పర్వతాల మధ్యలో ఒక నది ప్రవహిస్తూ ఉంది ఆ యొక్క నది ఒక లోయలాగా ఉండటం చేత అవతరపాకు ఉన్నటువంటి పర్వతాలను యువతలి ఉన్న పర్వతాలను వేరు చేస్తూ ఆ రెండింటి మధ్యలో ఆ యొక్క లోయ ఆ లోయలో ప్రవహించే నది నేను ఉండటం నేను గమనించాను ఆ యొక్క లోయ ఆ రెండిటి మధ్య ఒక పెద్ద అగాధంలాగా అనిపించినట్లు నాకు కనిపించింది ఈ యొక్క లోయ ఆ రెండిటిని వేరు చేయడం నేను ఒక ఒక మంచి సన్నివేశంగా నేను ఈరోజు ఒక ఒక ఉదాహరణగా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను చెప్పాలంటే ఎటువంటి ప్రయత్నం చేయలేరు అదేవిధంగా మనతో దేవునికి మధ్య పాపం అనే ఒక ఎడబాటు వలన మనము ఈ శిఖరం నుంచి ఆ శిఖరానికి మనకు మనముగా ఏ సహాయం లేకుండా దాటలేం మీకు తెలుసా దేవుడు పర్వతానికి ఒకవైపు ఉంటే మనిషి మరొక వైపు ఉన్నాడని ఒక దృశ్య రూపంగా మనం గమనించవచ్చు ఈ దేవునికిని మనిషికిని మధ్యలో ఉన్న అగాధమే పాపం దేవుడు మనలను ఆయనతో సంబంధం స్నేహం ఉండాలని సృష్టించాడు కానీ మన పాపాలు మనలను దేవుడి నుంచి వేరు చేశాయని బైబుల్ సెలవిస్తుంది అందుకే ఈరోజు దేవుడు మిమ్మల్ని ఈ యొక్క కార్యక్రమం ద్వారా మరల ఆ యొక్క అగాధానికి ఒక పరిష్కారం ఉందనేటువంటి సన్నివేశాన్ని మీకు తెలియపరచడానికే ఇక్కడ నడిపించాడని నేను నమ్ముతున్నాను ఇంతకుముందు నేను ప్రస్తావించినట్లుగానే యోహన స్వార్థ పదవ అధ్యాయము పదవచనము మీకు గుర్తుందా అక్కడ ప్రస్తావించిన విషయం ఏంటంటే గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చిందినని మీతో చెప్పుచున్నానని ప్రస్తావించబడింది పాపం ప్రాథమికంగా ఏ విధంగా మనల్ని నడిపిస్తుందంటే చిట్ట చివరికి మనిషిగా ఉన్నటువంటి మనము దేవుడితో నాకు పని అనేటువంటి తారాస్థాయికి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా వస్తుంది దేవా నా జీవితం నీకు సంబంధమే లేదు నా బ్రతుకు నాది నా ఇష్టం వచ్చినట్లు జీవిస్తాను అనేటువంటి స్థాయికి నడిపిస్తుంది ఆ పాపం అనేది ఒకసారి మనకందరికీ పరిచితమైనటువంటి ఒక గొప్ప సేవకుడు డిఎల్ మూడీ గారు ఈ విధంగా అన్నాడు పాపపు స్వరం బిగ్గరగా ఉండవచ్చు కానీ క్షమాపణ యొక్క స్వరం గట్టిగా ఉంటుంది ఒక నిమిషం ఆలోచించండి పాప స్వరం బిగ్గరగా ఉంటుంది అలాగే ఆ పాప స్వరం ఈ విధంగా మనతో చెప్పవచ్చు మీరు మంచివాళ్ళు కాదు మీరు భయంకరమైనటువంటి వాళ్ళు మీరు దేనికి విలువ లేనటువంటి వారు మీ జీవితం అసలు పనికిరానిది అని చెప్తూ ఉండవచ్చు కానీ ఏసుక్రీస్తు ఇచ్చేటువంటి క్షమాపణ గుణం దాని ద్వారా వచ్చేటువంటి స్వరం చాలా గట్టిగా వినిపిస్తుంది అది ఎలాగో తెలుసా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను నీ గురించి శ్రద్ధ వహిస్తున్నాను నేను నీతో సహవాసాన్ని స్నేహాన్ని కావాలని నేను కోరుకుంటున్నాను అని ప్రభుని యేసుక్రీస్తు నుంచి స్వరం మనకు వినిపిస్తుంది మార్క్ ట్వైన్ అనేటువంటి ఒక ప్రసిద్ధ రచయిత చాలా కథలను పుస్తకాలను రాశాడు ఒకసారి ఎవరో ఆయనను ఒక ప్రశ్నను అడిగారంట వారు ఆయన ప్రశ్న అడిగిన ప్రశ్న ఏంటంటే మార్క్ ట్వైన్ మొత్తం మానవ భాషలలో గొప్ప పదాలు ఏమిటో కొంచెం చెప్తారా మానవ భాషలో గొప్ప పదాలు మీకు దయచేసి తెలిస్తే చెప్పండి అని అడిగారంట దానికి సమాధానంగా ఆయన చెప్పిన మాట ఏంటంటే మానవ భాషలలో రెండు గొప్ప పదాలు రెండే రెండు ఉన్నాయి అదేంటంటే అపరాధం కాదు అపరాధము కాదు నేను ప్రస్తావించినట్లుగా మనమందరం పాపం చేసాం మనమందరం దేవుని నియమాలను ఉల్లంఘించామని బైబిల్ సెలవిస్తూ ఉంది అవునా కాదా బైబిల్ రోమీలు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన మనమందరం పాపం చేయడం వలన దేవుని మహిమను కోల్పోయామని కూడా ప్రస్తావించింది అలాగే యశగ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము రెండులో కూడా మీ పాపాలు మిమ్మల్ని మీ దేవుడి నుండి వేరు చేశాయి మీ పాపాలు ఆయన ముఖాన్ని మీ నుంచి దాచాయి కాబట్టి దేవుని దగ్గర నుంచి మనం ఏమీ వినలేం పొందుకోలేం అనేటువంటి మాటలను కూడా వాక్యం అక్కడ సెలవిస్తూ ఉంది అలాగే రోమపత్రిక ఆరు ఇరవై మూడులో ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణం అయితే దేవుని కృపావరము మన ప్రభుని ఏ సుక్రిస్తున్నందు నిత్య జీవం అని ప్రస్తావించబడింది ఇప్పుడు జీతం అనేది మనకందరికీ తెలిసిన విషయమే ఏంటంటే మనము మన యొక్క జీవనం కోసం కొన్నిసార్లు పనికి వెళ్తూ ఉంటాం కొంతమంది ఉద్యోగం చేస్తూ ఉంటారు కొంతమంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఏది చేసినప్పటికీ మనం పడిన కష్టానికి శ్రమకి వచ్చేటువంటి కూలి లేకపోతే ఫలితాన్నే మనం జీతం అని అంటాం అదేవిధంగా మనం చేసిన పాపం అనేటువంటి పని వలన మనకు లభించిన జీతం ఏంటంటే మరణం కానీ ఈ మరణం కేవలం తాత్కాలికమైంది కాదు చాలా ప్రమాదమైంది ఇది కేవలం శారీరక మరణం మాత్రమే కాదు ఎందుకంటే ఏదో ఒకరోజు మనమందరం చనిపోతాం మీరు చనిపోతారు నేను చనిపోతాను ఇది సమస్త మానవాళికి తెలిసిన ఏకైక నిజం మన యొక్క మరణం ఏదో ఒక రోజున తథ్యం కానీ దానికంటే ముఖ్యమైనది మరొకటి ఉంది అదే ఆధ్యాత్మిక మరణం అంటే పరిశుద్ధుడైన దేవుడి నుండి శాశ్వతంగా శాశ్వతంగా విడిపోవడం అని అర్థం నా ఉద్దేశంలో ఇది భయంకరమైన దృశ్యం దీని గురించి ఒకసారి ఆలోచించండి మీరు రేపో లేకపోతే ఎల్లుండో లేకపోతే ఈ నిమిషమో లేకపోతే పది సంవత్సరాల తర్వాత ఏదో ఒక సమయంలో మరణించడం అనేది చాలా వాస్తవమైనటువంటి విషయం అప్పుడు ఖచ్చితంగా మన యొక్క సృష్టికర్తను మనం ఎదుర్కొంటాం మనం మరణించినప్పుడు పరలోకం లేదా నరకం అనేటువంటి రెండు ప్రదేశాలలో ఒకదానికి వెళతామని బైబుల్ సెలవిస్తుంది అదే బైబిల్ దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు అని కూడా సెలవిస్తుంది అయినప్పటికీ ఉన్న దేవుడు పరిశుద్ధుడు కూడా ఆయన పరిపూర్ణుడైనటువంటి దేవుడు న్యాయమైనటువంటి వాడు కాబట్టి ఆయన పాపాన్ని ద్వేషిస్తాడు పాపం అంటే ఆయనకి అసహ్యం పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ద్వేషిస్తాడు కాబట్టి పాపిని తన దగ్గరకు తీసుకోవాలంటే ఆ పాపిలో ఉన్న పాపాన్ని తీసివేసి అప్పుడు ఆయనను తన దగ్గరకు చేర్చుకుంటాడు కాబట్టి ఏసుక్రీస్తు మన పాపాల నుండి మనం రక్షించకుండా మనం పాపాల్లోని మరణిస్తే నరకం అనేటువంటి ప్రదేశానికి వెళతాం అక్కడ చాలా విచారంగా ఒంటరిగా ఏకాకిగా మనం ఉంటాం ఎప్పుడు కూడా శ్రమ కష్టం రోదన ఏమో ఉంటుంది కానీ శాంతి సమాధానం అనేవి అక్కడ మనకు ఉండవు కానీ మనకందరికీ దేవుడిచ్చిన మరొక శుభవార్త ఏంటో చెప్పన నరకం ఉన్నట్లుగానే దేవుడు ఎల్లప్పుడూ నివసించే పరలోకం అనేది కూడా ఉందని బైబిల్ మనకి సెలవిస్తూ ఉంది ఇప్పుడు మీరు దీని గురించి ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను దేవుడు మనలను ఆయనతో ఒక సంబంధం కోసం సృష్టించాడు మనకు ఆయనతో గొప్ప సహవాసం సంబంధం ఉంది నేను ఇంతకుముందు పేర్కొన్నట్లు రెండు శిఖరాలు ఉన్నాయి ఒక సమయంలో మనం దేవునితో గొప్ప సహవాసంలో ఉన్నాము కానీ మన పాపాల వలన ఘోరమైన తప్పు జరిగింది మన పాపాలు మనల్ని దేవుడి నుంచి వేరు చేశాయి ఇప్పుడు ఆ రెండు శిఖరాల దృశ్యాన్ని ఒకసారి గమనించండి దేవుడు ఒకవైపు ఉన్నాడు మనుషులమైన మనం మరొక వైపు ఉన్నాం కాబట్టి యువతలో ఉన్నటువంటి వ్యక్తి ఆ ప్రక్కన ఉన్నటువంటి దేవుణ్ణి చేరుకోవాలంటే మనకు శక్తి సరిపోదు ఎందుకంటే మధ్యలో పాపం అనేటువంటి అఘాధం లోయ ఉంది ఆ యొక్క లోయ దేవుడి దగ్గర నుంచి మనుషులమైన మనల్ని వేరు చేసింది కానీ ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మన పట్ల దేవుని ప్రేమ కారణంగా మీరు లేదా మనము ఇప్పుడు ఆయన మాట వినాలని నేను కోరుకుంటున్నాను తద్వారా పరలోకం అనేది మనకి వస్తుంది దేవుడు మీ పట్ల చూపించిన ప్రేమ వలన ఆయన తన కుమారుడైన యేసును పరలోకంలో తన సింహాసనాన్ని విడిచిపెట్టి భూమి మీదకు వచ్చి కన్యమర్య ద్వారా లోకంలో జన్మించాడు ఏసుక్రీస్తు పరిపూర్ణమైన పాపరహిత జీవితాన్ని గడిపాడు తద్వారా ఆయన నేను నువ్వు చేయలేనటువంటి గొప్ప కార్యాన్ని చేసి మన పాపము నిమిత్తమై ఆ యొక్క కలువరి సిలువలో శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని ఇచ్చాడు ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా ప్రజల పట్ల ఎంతో ప్రేమ కనికరాన్ని చూపించాడు అందులను స్వస్థపరిచాడు వాళ్ళను చూసేలా చేశాడు చెవిటి వారిని స్వస్థపరిచి వినబడేలా చేశాడు కుంటివారికి నడకనిచ్చాడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు అదేవిధంగా ఒక సందర్భంలో ఐదు రొట్టెల్ని రెండు చేపలను కూడా ఆశీర్వదించి ఐదు వేల మందికి ఆహారాన్ని కూడా ఇచ్చాడు చరిత్ర ప్రకారం చూస్తే ఆ యొక్క సంఖ్య ఐదు వేలు కాదు కానీ దాదాపుగా పదిహేను నుంచి ఇరవై వేల మంది ఉండవచ్చు అనేది ఒక అంచనా దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆయన కొంచెం తీసుకుని దాన్ని సమృద్ధిగా చేయగలగే ఏకైక దేవుడు మన జీవితం పనికిరాదని బహుశా మనకు అనిపించి ఉండవచ్చు ఏసూయ మీ జీవితాన్ని పట్టుకుంటే ఏమి చేయగలడో ఈ యొక్క ఉదాహరణ ద్వారా మీరు గ్రహించవచ్చు ఎందుకంటే ఆయనకి మనం ఇవ్వగలిగే అతి చిన్నది ఏంటంటే హృదయం ఆ హృదయాన్ని కనుక మనం దేవునికి ఇవ్వగలిగితే దాన్ని ఏ స్థాయిలోనైనా తీసుకువెళ్ళగలిగేటువంటి ఏకైక సమర్థుడు ప్రభుని ఏసుక్రీస్తువారు వారు ఇన్ అద్భుతాలు చేశాడు అన్నిటికంటే ముఖ్యంగా ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి పాపమును తొలగించడానికై గొర్రెలగా ఈ యొక్క దేశానికి ఈ యొక్క లోకానికి యతించాడు మీరు కొన్నిసార్లు నన్ను అడగవచ్చు గారు యేసుక్రీస్తు మాత్రమే పరలోకానికి మార్గమా వేరే ఇంకా ఏది కూడా మార్గం లేదా అని అవును ఎందుకంటే ఆయన మాత్రమే ఏకైక మార్గం కారణం ఆయన ఏనాడు పాపం చేయని సంపూర్ణమైన దేవునిగాను సంపూర్ణ మానవునిగాను జీవించిన ఏకైక వ్యక్తి అందుకనే ఏసుక్రీస్తు నువ్వు నేను మనకంతటా మనమే చేయలేనటువంటి గొప్ప పరిష్కారాన్ని ఆ యొక్క కలవరి శిలువులో చేశాడు ఏసుక్రీస్తువర శిలువుపై ఉన్నప్పుడు ఆయన మన అపరాధాలన్నిటినీ పాపాలన్నిటినీ తీసివేశాడు రోమపత్రిక ఎనిమిది ఒకటిలో ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధివూ లేదు శిలువపై తన రక్తాన్ని చిందించిన యేసు శిలువుపై ఉన్నప్పుడు ఆయన యొక్క చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టారు బైబుల్ లేఖనాల్లో యేసుక్రీస్తువారు తన యొక్క చివరి క్షణాల్లో ఈ విధంగా అన్నారు దేవా దేవా నన్నేలా చేయి చితివి అని ఆ క్షణంలో కుమారుడైన దేవుణ్ణి మన పాపం వలన అనుభవించినప్పుడు తండ్రి అయిన దేవుడి నుండి దూరంగా ఉండటం మనం గమనించవచ్చు ఏసుక్రీస్తు వారు తన యొక్క విలువైన రక్తాన్ని మన కొరకే కార్చారు ఆయన యొక్క శిలో మరణం వల్ల మనకందరికీ పూర్తిగా క్షమాభేక్ష దొరికింది పాపం నుంచి మనం శుద్ధి చేయబడ్డాం ఇక నుంచి మనము దోషులము కాదు పాప దోషం మన మీద లేదు ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను చూసినప్పుడు ప్రభుని ఏసుక్రీస్తు యొక్క రక్తంలో శుద్ధి చేయబడ్డాము కాబట్టి ఏసుక్రీస్తు యొక్క నీతి ద్వారా మనము నీతిమంతులుగా ఎంచబడతాం ఇక నుంచి మనము దోషులము కాము ఏసుక్రీస్తు ఒకవైపు మరొక వైపు మనము పాపం కరుణ చేత విడిచిపెడ్డప్పుడు ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు దేవునికి మనకిని ఒక సంధిలాగా ఒక వంతెనను ఏర్పాటు చేయడానికి ఒక లోకానికి ఏతించిన ఏకైక దేవుడు మధుర యోహన పత్రిక అలాగే మొదటి తిమోతి రెండవ అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో ఈ విధంగా ప్రస్తావించబడింది దేవుడొక్కడే దేవుడికి నరులకు ఒక్కడే ఆయన ఏ నరుడు మధ్యవర్తి అనే పదానికి మధ్యలో లేదా వంతెన వంటిది అని అర్థం దేవునికి మనిషికిని మధ్య ఒకే దేవుడు ఒకే మధ్యవర్తి క్రీస్తు యేసు అనే మానవుడు సమస్త మానవులకు విమోచన క్రైదనముగా తనను తాను అర్పించుకున్నవాడు ఆయనే యేసుక్రీస్తులువు ద్వారా తన మరణాన్ని ఒక వంతెనగా నిర్మించి ఆ కొనపై ఉన్నటువంటి మనలను దేవుడున్న కొన మీదకి నడిపించడానికి ఒక వారిధిగా అయ్యాడు క్రీస్తు రక్తంతో కప్పబడినప్పుడు దేవుని నుండి మనము పరలోకంలో ప్రవేశించేటువంటి ఒక సిఫార్సును మనము పొందుకోగలం ఆ క్షణం నుంచే ఏసుక్రీస్తుల విశ్వాసం ద్వారా తండ్రి దేవుడు మనల్ని దోషులుగా ఎంచడు ఒకసారి దీని గురించి ఆలోచించండి ఏసుక్రీస్తు వద్దకు మన విశ్వాసం ద్వారా వస్తే ఆయన మనల్ని స్వీకరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు ఆ యొక్క పాపపు ఎడబాటు నుంచి మనలను దగ్గరకు తీసుకోవడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు ఆ గొప్ప ఎడబాటు ఇప్పుడు సజీవుడైన దేవునితో మరియు ఆయన కుమారుడైన యేసుక్రీస్తులో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండడానికి ఒక రాజీ బంధంగా ఏసుక్రీస్తు వారు మారారు కొన్నిసార్లు ఇది మనకి నమసక్యంగా ఉండకపోవచ్చు కానీ అది చాలా సంతోషించేటువంటి విషయం పరలోకానికి యేసుక్రీస్తు ఒక్కరే మార్గం చెప్పాలంటే ఆయనే మార్గము సత్యము జీవము మీరు పరలోకానికి మార్గాన్ని స్వయంగా సంపాదించుకోలేరు లేకపోతే మన యొక్క స్వశక్తిని కష్టాన్ని ధారబోసి మనం దాన్ని పొందుకోలేం అది ఒక వరం అని బైబిలే స్వయంగా సెలవిస్తుంది ఎఫెఎస్లకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిది నుంచి తొమ్మిది వచ్చినాన్ని మనం చూసినట్లయితే మీరు విశ్వాసం ద్వారా కృపచేతను రక్షించబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే మనంలో ఎవ్వరం కూడా పరలోక మార్గాన్ని మనకు మనముగా సంపాదించుకోలేం పరలోకం అనేటువంటి ఆ యొక్క మార్గానికి ఏకైక మార్గం ఏసుక్రీస్తు వారే ఆయనే దానికి సంపూర్ణమైనటువంటి వెల చెల్లించిన ఏకైక దేవుడు ఆయనలో విశ్వాసం ఉంచడం ద్వారా దానిని మనము పొందుకోవచ్చు రోమపత్రిక పదవ జయము తొమ్మిదవచనంలో ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు మీరు యేసు దగ్గరకు వచ్చి ఆ వంతెన దాటి నడిచి యేసు లోకరక్షకుడని ఆయన చనిపోయాడని సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన సజీవుడిగా లేచాడని నమ్ముచున్నట్లయితే ఖచ్చితంగా ఆయన దాచిన రక్షణ మనకి లభిస్తుంది ఏసుక్రీస్తు వారు నేటికి సజీవంగా ఉన్నటువంటి దేవుడు ఆయన వచ్చి మీ హృదయంలో బ్రతుకుల్లో జీవించాలని కోరుకుంటున్నాడు ఆయన మన అపరాధాలని పాపాన్ని దోషాల నీటిని తన యొక్క ప్రేమతో క్షమ గుణంతో శాంతి సమాధానాలతో నింపాలని కోరుకుంటున్నాడు ఏసుక్రీస్తు మనల్ని దేవునితో తిరిగి సంబంధాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన మనల్ని ఒంటరితరం నుంచి ప్రేమలోనికి విరిగి స్థితిలో నుంచి సంపూర్తిలోనికి అపరాధం నుంచి క్షమంపించే గుణానికి మరణం నుంచి జీవంలోనికి తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు ఇంకొక విషయం ఏంటంటే ఆయన మనల్ని ఎప్పుడు కూడా మర్చిపోలేదు ఎల్లప్పుడూ ఆయన మనల్ని ప్రేమించే దేవుడై ఉన్నాడు మన గురించి శ్రద్ధ వహించే దేవుడై ఉన్నాడు మన బాధని శ్రమని కష్టాన్ని ఆయన ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉన్నాడు ఆయన అంటున్నాడు కదా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను మీ జీవితం నాకు ముఖ్యం అని సెలవిచ్చాడు కాబట్టి ప్రియ స్నేహితులారా ఈ యొక్క సాయంత్రకాల సమయంలో నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఏసుతో సంబంధాన్ని ప్రారంభించినప్పటి నుండి ఇప్పుడు మిమ్మల్ని వెనుకకు నెట్టేది ఏంటి ఏ సంబంధాన్ని కలిగి ఉండడానికి మీకు అడ్డంకిగా ఉన్నది ఏంటి ఒకసారి నాకు ఆసియా ఖండానికి చెందినటువంటి ఒక ప్రసిద్ధ కోతికి చెందినటువంటి కథ నాకు గుర్తొస్తుంది సాధారణంగా కోతి చాలా వేగంగాను అటు ఇటు చాలా చురుకుగాను పరిగెత్తగల జంతువు ఒకసారి కొంతమంది వేటగాడి ఈ కోతిని బంధించి పట్టుకోవడానికి చాలా సంవత్సరాలుగా ప్రయత్నించారు కానీ అది చాలా చురుక ఉండటం వల్ల వాళ్ళకి కష్టమైంది అలా అయినప్పుడు ఒకసారి ఒక వేటగాడికి ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది అతను ఏం చేశారంటే ఒక కొబ్బరికాయని తీసుకున్నాడు ఆ కొబ్బరికాయకి రంధ్రం చేసి దానిలో ఉన్న నీటిని కొబ్బరిని బయటికి తీసి దానిలో కొంచెం అన్నము పెట్టి ఆ యొక్క కొబ్బరికాయని ఒక ఒక ఒకవైపు వేలాడదీసి మరొక కొనను తన చేతిలో ఉంచుకొని చెట్టు చాటున దాక్కున్నాడు చెట్టు చాటును దాక్కుని ఆ యొక్క కోతి ఎప్పుడు వస్తుందని దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాడు కొంతసేపటికి తాను ఎదురు చూసిన కోతి రానే వచ్చింది వచ్చి కొబ్బరికాయ వేలాడటం చూసి చాలా సంతోషంతో పరిగెత్తుకుని వచ్చి ఆ కొబ్బరికాయను పట్టుకోవడానికి ప్రయత్నం చేసింది ఒకటి రెండు ప్రయత్నాల తర్వాత మొత్తానికి కొబ్బరికాయను పట్టుకుంది పట్టుకుని నీళ్లు తాగాలని ప్రయత్నం చేసేసరికి దానిలో వేరే ఏదో పదార్థం ఉన్నట్లు గమనించింది తీరా చూస్తే దాంట్లో వేటగాడు కొద్దిగా అన్నం పెట్టడం మనం చూడవచ్చు ఈ కోతి ఆ అన్నాన్ని తినడానికి ఇష్టపడింది అందువలన చాలా ఆతురతగా తన యొక్క చేతిని ఆ యొక్క రంధ్రం ద్వారా ఆ యొక్క కొబ్బరికాయ లోపలికి పెట్టింది తన చేతికి అన్నం ఎప్పుడైతే చిక్కిందో ఆ యొక్క అన్నాన్ని బయటకు తీయడానికి చేయిని బయటికి రా తీయడానికి ప్రయత్నం చేసింది కానీ అన్నాన్ని పిడికిలతో పట్టుకోవడం వలన ఆ యొక్క పిడికిలి ఆ యొక్క రంధ్రంలో నుంచి బయటకు రావడం చేత కోతి పడకూడని చిక్కుల్లో పడింది ఎప్పుడైతే ఆ పిడికలని గట్టిగా వదలకుండా పట్టుకుందో చెయ్యి ఇరుక్కుపోవడం వలన వేటగాని చేతిలో పడిపోయింది చాలా ఘోరంగా ఉన్నటువంటి తన యొక్క ప్రాణాలను కూడా కోల్పోయింది ఇక్కడ చూసినట్లయితే కోతి చేయాల్సిందల్లా అన్నాన్ని వదిలేయటమే కొబ్బరికాయలో నుంచి తన చేతిని సులువుగా జారవిడిచి పరిగెత్తి తన స్వేచ్ఛ ఘోరంగా ఉన్నటువంటి తన యొక్క ప్రాణాలను కూడా కోల్పోయింది ఇక్కడ చూసినట్లయితే కోతి చేయాల్సిందల్లా అన్నాన్ని వదిలేయటమే కొబ్బరికాయలో నుంచి తన చేతిని సులువుగా జారివిడిచి పరిగెత్తి తన స్వేచ్ఛగా ఉండగలదు కానీ అది వదిలిపెట్టలేదు తద్వారా తన ప్రాణాలను బలి తీసుకుంది మిత్రులారా ఇక్కడ చూడండి ఏసుక్రీస్తుని మీకు రక్షకునిగా స్వీకరించకుండా మిమ్మల్ని ఆపివేసేదేంటి ప్రజలు మీ గురించి ఏమనుకుంటారని మీరు భయపడుతున్నారా మిత్రుల మీకు విషయం చెప్తాను మీ జీవితాన్ని మీ పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తు విశ్వాసనుగా ఆయనలో గనక మీరు ఉన్నట్లయితే మీకు దానికంటే గొప్ప జీవితాన్ని ఆయన మీకు ఇవ్వడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉన్నాడు ఇక్కడ మీరు అనొచ్చు అయ్యారు నాకు ఏస్తో జీవితం కావాలి నేను ఏస్తో వ్యక్తిగత సంబంధంలోనికి ప్రవేశించాలనుకుంటున్నాను మరణం నుంచి జీవంలోనికి వెళ్ళాలని నేను నిర్ణయించుకున్నాను అనిగనుగా మీరు నిర్ణయం తీసుకున్నట్లయితే నాతో ఈ విధంగా ప్రార్థించాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఎందుకంటే నేను గనక ఏసుక్రీస్తుని రక్షకుని అంగీకరిస్తే నేను ఈ విధంగానేపిస్తాను కానీ ఇక్కడ మీకు చెప్పే ఒక విషయం ఏంటంటే ఈ ప్రార్థన మిమ్మల్ని పరలోకానికి తీసుకువెళ్ళలేదు ఆ యొక్క పరలోకానికి వెళ్ళే మార్గాన్ని తెలుసుకోవడానికి ఇది కూడా కొద్దివరకు సహాయపడవచ్చు యేసు క్రీస్తులో విశ్వాసం మాత్రమే మిమ్మల్ని పరలోకానికి తీసుకువెళ్ళగలదు కాబట్టి నాతో పాటు ఈ యొక్క ప్రార్థనను చెప్పండి ప్రియమైన దేవా నేను పాపిని అని నాకు తెలుసు కానీ మీరు మీ కుమారుడని యేసుని నా పాపముల కొరకై సిలువులో చనిపోవడానికి పంపించాలని నేను నమ్ముచున్నాను ప్రభుని యేసు నా హృదయంలోనికి జీవంలోనికి రండి నా పాపాలన్నిటిని సిలువపై నా కోసం మీ ప్రాణాన్ని అర్పించినందుకు మీకు ధన్యవాదాలు ఈరోజు విశ్వాసం ద్వారా నా జీవితాన్ని మీకు అంకితం చేస్తున్నాను ఈ క్షణం నుండి మీ మహిమ కోసం నా జీవితాన్ని ఉపయోగించుకోండి ఏసునామాలో ప్రార్థిస్తున్నాను ఆమెన్ చాలా సంతోషం మీ యొక్క ఆధ్యాత్మిక అనుభవాన్ని మాతో కూడా పంచుకోవాలని మీకు ఒక విన్నపం చేసుకుంటున్నాను ఎందుకంటే ఏసుక్రీస్తులో మీ సంబంధాన్ని పెంపొందించడానికి మేము కూడా ఇప్పుడు మీకు సహాయం చేయాలనుకుంటున్నాం ఏసుక్రీస్తు మాత్రమే మీ జీవితాన్ని కట్టగలడు కాబట్టి ఆ యొక్క మంచి పనిలో మీకు మా నుంచి ఏదైనా ఆధ్యాత్మిక సహాయం కావాలనుకున్నట్లయితే ఈ యొక్క స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఫోన్ నంబర్కి ఫోన్ కాల్ మెసేజ్ లేదా వాట్సాప్ ద్వారా కూడా మీ యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకు మమ్మల్ని సంప్రదించవచ్చు తద్వారా మీతో కూడా